పెళ్లికి ముందే కళ్యాణ లక్ష్మి డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. అమాయకులను ఆసరా చేసుకుని ఆధార్ సెంటర్లో అక్రమార్కులు డబ్బులు కాజేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలంలోని బాబ్జీపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మేశ్రం మొత్తంతో మే 7, 2021 వివాహం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం కోసం ఇటీవల దరఖాస్తు చేసేందుకు మీ సేవా కేంద్రం ఇచ్చోడుకి వెళ్లగా ఇదివరకే ఆమె ఆధార్ నంబర్ పై కళ్యాణ లక్ష్మి నిధులు తీసుకున్నట్లు చూపడంతో ఒకసారిగా షాక్ అయ్యారు. పూర్తి వివరాలు ఆరా తీయగా 2018లోనే ఆమె ఆధార్ పై నేరడిగొండ మండలం కుష్టి గ్రామానికి చెందిన నిఖిత అనే మహిళ పేరు మీద ఆ కళ్యాణ లక్ష్మి నిధులు మంజూరైనట్లు చూపింది. కానీ నిఖితకు 2021 మార్చిలో వివాహం జరిగింది. నిఖిత 8 నెలల క్రితం కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె ఎలాంటి కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల కాలేదు. ఆశపడాలి సారు అంటే ఎవరు లేకున్నారు ఏమో మాకైతే తెలియదు. లగం అయితే చేసినాము, లగం చేసిన ఇటు అప్పులు ఆ టప్పులు తీసుకుని లగం ఎక్కడ తీసే అప్పులు అత్తలేదు సారు. అందుకు మేము పరిచయం ఉన్నాం, మాకు కూడా సూక సపోర్ట్ దాకా ఇక్కడ తిరుగుతున్నాం. నా పేరు మీద ఎవరు లేపుకున్నారు ఏమో సార్, మాకు తెలియదు సార్. తెలిసింది అన్నట్టు అట్లా సర్పంచ్ ఆఫీస్ అయితే మేము మీ పరిశీలన అయితే ఉన్నాం సార్. ఇటు పోతలేము అటు పోతలేము, మేము పరిశీలన ఉన్నాం. ఇచ్చోడ మండల్ బాజీపేట్ గ్రామ పంచాయతీ కొత్తగా అదే మారుమూల గ్రామం గుట్టలల్లో ఇచ్చోడ మండలకు అడవి మరియు గుట్టల నడుమ ఉండే ఆదివాసి గిరిజన గ్రామం ఇది. అయితే ఇక్కడ గత మే నెలలో ఏత్మబాయి అనే యువతికి పెళ్ళి అయింది. వాళ్ళు మరీ బీద పరిస్థితి వాళ్ళు. అయితే వాళ్ళు అప్పు సప్పు చేసుకొని మరి కళ్యాణ లక్ష్మి వస్తే ఇస్తామని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు పెళ్ళి. అయితే ఈ యొక్క గిరిజన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరి ఏ విధంగా చేశారో కానీ వాళ్ళు ఆ యొక్క ఆధార్ కార్డు మీద ఈ కళ్యాణ లక్ష్మి లేపినరని మాకు తెలిసింది. ఎప్పుడంటే అది ఇచ్చోడాకు ఈ కాగితాలన్నీ తయారు చేసి మీ సేవలో అప్లై చేసడానికి పోయినాము. అయితే అప్లై చేసేటప్పుడు ఇది ఇంతకు ముందే చేశారు అని అన్నారు. అయితే ఆ లిస్టు తీసి చూసేసరికి ఈ ఆధార్ కార్డుకు మరియు అక్కడ కొట్టిన దానికి ఒకదానికి ఒకటి పొంతన లేదు. ఖాళీ ఆధార్ కార్డు నంబర్ మాత్రమే ఉన్నది, మిగతా అడ్రస్ అంతా ఎక్కడెక్కడనో ఉన్నది. అయితే అది చూసి మేము వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఒక అప్లికేషన్ పెట్టమన్నారు. అప్లికేషన్ రాసుకొని అదే ఎంఆర్ఓ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చాము. అది నేను రేపు పంపుతా, మీకు కూడా ఒక కాపీ పంపుతా అన్నారు. కానీ దాని పరిష్కార మార్గం మాత్రం పూర్తిగా మాకు ఎలాంటి చెప్పలేదు. అందుకు మీరు ఈ యొక్క పై అధికారులు కానీ ఎవరైనా మాకు మాపై దయ తలించి ఈ యొక్క మా యొక్క పేద అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ విధంగా చేసుకున్న వాళ్లకు చర్య తీసుకొని మాకు ఈ యొక్క కళ్యాణ డబ్బులు ఇప్పించగలరని మేము వేడుకుంటున్నాం సార్. నా పేరు లక్ష్మి, బాజుపేట గ్రామం బాజుపేట అనే మాది. నేను ఏతమ్మబాయి వల్ల అక్కని మాట్లాడుతున్నా సార్. మా చెల్లెకు పెళ్ళి అయ్యి 8 నెలలు నడుస్తుంది సార్. ఇప్పుడు మా చెల్లె డబ్బులు ఇంకా రాలేవు. చెల్లె డబ్బులు ఎందుకు రాలేవు మాకు తెలియదు సార్. అన్నీ అప్లై చేస్తున్నారు, అక్కడ అప్లై చేస్తున్నారు కానీ డబ్బులు రాలేవు. డబ్బులు రాలేవంటే సర్పంచ్కు అడిగినాం. అడిగితే సర్పంచ్ సరే అడుగుదాం అక్కడ పోయి అన్ని వరకంటే సార్. ఈరోజు మాకు తెలిసిపోయింది డబ్బులు ఎవరో ఏత్మబాయి డబ్బులు ఎవరో లేపి తిన్నారు అని మాకు ఈరోజు పొద్దున తెలిసిపోయింది సార్. ఏత్మబాయి చిన్న ముఖం వేసుకొని నా దగ్గరికి వచ్చి అక్క నా డబ్బులు ఎవరో లేపినారట నాకు తెలియదు మరి అట్లా ఎట్లా డబ్బులు లేపినారు అక్క, ఆధార్ కార్డు జిరాసులు అన్నీ నా దగ్గర ఉన్నాయి డబ్బులు అట్లా ఎవరు లేపినారు అక్క అని ఏత్మబాయి నాతోనే అంటే అట్లా లేపారు కదా ఎందుకు లేపుతారు, అన్నీ నీ దగ్గర పెట్టుకొని డబ్బులు వేరే ఎట్లా లేపుతారమ్మా లేపరు అట్లా ఉన్నాయి అని నేనంటే లేదు అక్క నా డబ్బులు ఎవరు లేపినారట అని ఇక మేము చెప్పేవరకు అంటే మేము ఇంకా పరిచయం అయినాం సార్. ఇక ఏత్మబాయి డబ్బులు ఎవరు లేపినారో మాకు తెలియదు, ఇక అది మీరే చేయాలి కానీ ఇక ఆమెకు అన్న అమ్మ లేదు సార్. నాన్న ఉన్నాడు, పిసపిసగా ఉంటాడు. ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక వదిన ఉన్నది. వాళ్ళు గరీబులు బాగా పేదలు ఏమీ లేదు అలా సార్. ఏమీ లేకుంటే ఎట్లనో కాలమోకి ఇంకొకరి దగ్గర జీతం ఉండి ఆమె చెల్లె పెళ్లి చేసిండు సార్. చెల్లె పెళ్లి చేస్తే ఆ డబ్బు ఆశ మీద వస్తే డబ్బులు వస్తే అవి బాగా నేను కడతా మా చెల్లి అక్కడి నుంచి అని అతను పెళ్లి చేసిండు సార్. డబ్బులు ఎవరు లేపినారట ఈరోజు మాకు తెలిసింది సార్.
నా పేరు మేదిరి నిఖిత. మాది గ్రామం కుట్టి, మండలం నేరడగొండ, జిల్లా దిలాబాద్. నా మ్యారీడ్ అయి 26/2021 అయింది. అయినా నాకు కళ్యాణ లక్ష్మి రాలేదు. కానీ అప్లై చేసినప్పుడు మీకు మంజూరు అయినాయి, పైసలు వచ్చినాయి అంటున్నారు. కానీ మాకు అసలు ఎక్కువ పైసలు రాలే. అప్లై చేసినాం ఫుల్ సార్లు, కానీ పైసలు వస్తాయి.